రెడ్డికి డీటెయిల్స్ వస్తే పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు కోడిగుడ్లు విసిరారు. రాముడిగుడి విరాళాల సేకరణకు అకౌంటబిలిటీ లేదన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసం దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేతలను కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ బీజేపీ నేతలు శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. శ్రీరాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తుంది అని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ఆదివారం నాడు పరకాలలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బీజేపీ వాళ్లే కాదు తాము కూడా హిందువులమే అంటూ కమలనాథులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి కిషోర్ ఫోలేలో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, స్వప్న, గత కొంత కాలంగా ఏదైతే రామ మందిరం ఇష్యూ పైన పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఈ వ్యాఖ్యలు కాస్త చిన్న దుమారం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. గత కొంత కాలంగా కూడా ఇటు రామ మందిర నిర్మాణం గురించి కూడా ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నా. కిషోర్, కిషోర్ చెప్పండి. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి కిషోర్? స్వప్న, గత కొంత కాలంగా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఏదైతే రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నాయకులు పై ఇటు రామ మందిర నిర్మాణం పై కూడా ఉచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఆ గతంలో కూడా 3 రోజుల క్రితం పరకాల నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చిక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన పరకాల శాసనసభ్యులు ఇటు రామ మందిర నిర్మాణం పై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. భద్రాచలంలో మా రాముడు లేడా, మీ రాముడు మాకు అవసరం లేదు, కేవలం రాజకీయాల కోసమే బీజేపీ నాయకులు ఇలాంటి ఉండి వసూలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.